స్పిన్. ఏయ్, కెన్ యూ కాల్ అది రఘువా రాజీవా? ఓకే, కెన్ యూ కాల్ రాజీవ్ ఆర్ కెన్ యూ, ఓకే కెన్ యూ కాల్ రాజీవ్ అండ్ టాక్ టు హిమ్ అబౌట్ కీడా, ఆర్ ఆస్క్ హిమ్ అబౌట్ వెన్ కీడా ఇస్ రిలీజింగ్. ఇఫ్ హీ నోస్ తరుణ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ దట్ ప్లాటినం చైన్. తరుణ్ చైన్ 7.5 lakhs. వాడు ఏం అంటాడో నా రెస్పాన్సిబిలిటీ కాదు. రాజీవ్, యు ఆర్ ఆన్ కెమెరా, యు ఆర్ ఆన్ స్టేజ్, నీతోటి ఒక క్వశ్చన్ అడగాలి. వెన్ ఈజ్ కీడా కోలా రిలీజింగ్? మళ్ళా చెప్పు. నవంబర్ 3. టెలిపతి అంటారు దీన్ని, అర్థమైందా కవల పిల్లలకి? అర్థమైందా? అర్థమైంది సార్. ఇగో ఆడియన్స్ ముందే తరుణ్ భాస్కర్ ప్లాటినం చైన్ తీసి ఇస్తున్నాడు రఘుకి. చూద్దాం ఒకసారి విజువల్ క్లోజ్అప్ లో. క్లోజ్అప్ అన్న, క్లోజ్అప్ అన్న. యాక్టర్ కి డైలాగ్ లేకుంటే ఇట్లనే ఉంటది షో. ఒక యాక్టర్ కి డైలాగులు లేకుంటే ఇట్లుంటది. డైరెక్టర్ రావాలి, లేకుంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, ఏదేదో చెప్తున్నాడు. మైక్ ఇవ్వగానే మీరు లేచి నిలబడండి, మీరు మిమ్మల్ని ర్యాగింగ్ ఇప్పుడు చేస్తే అక్కడ పోండి, అక్కడ పోండి. మీరు ఇంతేనా? అక్కడ పోండి, చలో అంతే. ప్లాటినం చైన్ ఏమంటే గీతనా ఇస్తావా? ఇక బాగా నేను అన్ని ఇస్తా గానీ అన్న, నేను మిమ్మల్ని అడగా, నేను అమ్మని అడుగుతా, అమ్మగా చేస్తుంది ప్లాటినం. వెళ్ళు, ఆ గేమ్ ఏదో అక్కడ ఆడిపో. వద్దు, ఇప్పుడు ఇస్తలేవు అంటున్నా అంతేనా? ఇప్పుడు ఇస్తలేవా చేయను? నేను తర్వాత ఇచ్చుకుంటా. అది ఫస్ట్ ప్లాటినం కూడా కాదు, అది రోల్ గోల్డ్, జస్ట్ జీవన్ ఉంగరాలు లెక్క. అవన్నీ చార్మినార్లో ఉన్నవి. చార్మినార్లో ఉన్న ఉంగరాలు, అన్ని ఉంగరాలు అన్ని చేతులు వేసుకుంటున్నావు. ఎన్ని యాక్టివిటీస్కి రిస్క్ తెలుసా నీకు? అవన్నీ చూసుకో జాగ్రత్త. మళ్ళీ పర్వాలేదు, లెఫ్ట్ సైడ్ ఖాళీగా లేదు. సరే, ఓకే, మేము స్టేజ్ పైన పోయి తుక్కుడు బిల్లు ఆడుతున్నాము.